ఏదైతే ఈరోజు ఈ కమిటీకి ఆర్గనైజింగ్ ఇదిగా ఏదైనా సుబ్బారాణి గారికి ఇంకా మిగతా సభ్యులకి ఏరిక మీద పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ మహిళా తల్లులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముందుగా ఒక మంచి కార్యక్రమం ఏదైతే దసరా పండుగ ఉత్సవం ఉంది, ఏదైతే రాజరాజేశ్వరి దేవస్థానానికి సంబంధించి కొన్ని లక్షలాది మంది ముఖ్యంగా మహిళా తల్లులందరూ కూడా ఇక్కడికి ఈ దసరా పండుగకి అమ్మవారి దర్శనానికి వస్తారు. దానికి సంబంధించి ఆర్గనైజింగ్కి సంబంధించి ఒక కమిటీ వేయటం జరిగింది. నాకు తెలిసి ఈ జిల్లాలో లేకపోతే నగరంలో అనేక గుడి కమిటీలు చైర్మన్లు వేస్తే నాకు తెలిసి మహిళా చైర్మన్ వేసిన ఏకైక వ్యక్తి శ్రీధరన్నే. నాకు తెలిసి లేదనుకుంటున్నా, నన్ను కరెక్ట్ చేసుకోవచ్చు కూడా. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మా అందరికీ కూడా ఒక ఇది పెట్టడం జరిగింది, ప్రతి కమిటీలోనూ 50% ఖచ్చితంగా మహిళలు ఉండి తీరాలా అని. నేను శ్రీధరన్నకి ఎప్పుడూ చెప్తూ ఉంటా, అన్న నీ వ్యవస్థలకే నిండుగా సభ ఉంటుంది, మహిళ నీకోసం నాయకురాలు పెద్దలు అందరూ ఉంటారు. నా నియోజకవర్గానికి వచ్చే తలకి ఇప్పుడు నేను నాకు 10 గుళ్ళు ఉన్నాయి, ఆ 10 గుళ్ళు నేను 50% ఎదుర్కొనే తలకే నాకు తల ప్రాణం తోకొచ్చేటట్టుంది బేసిక్గా. ఎందుకంటే ముఖ్యంగా శ్రీధరన్కి ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం జరిగినా కూడా మహిళా తల్లుల ఆశీస్సులు నిండుగా ఎప్పుడు కూడా ఒక 10 మంది ఇది ఉంటారు. మాకు వచ్చే తలకే ఒక 2 ముగ్గురే ఉంటారు. అదేమో ఫస్ట్ నుంచి నెల్లూరు నగరానికి ఆ లోటు అలాగే ఉంది. ఈసారి మేము ఆ 17 గుళ్ళు వేయాలంటే ఇంకా అందరినీ ఆయా మా ఒకరోజు కమిటీ జరుగుతున్నప్పుడు ఇదే డిస్కషన్ జరిగినప్పుడు ఏముందిలే అన్న నాయకులు ఎవరు ఉంటే ఏముందిలే అన్నావు కాబట్టి మీ భార్య పోటీ చేస్తుంది, దాని ఏముంది మీ ఇంట్లోనే కదా అని చెప్పాడు. అట్లా ఇప్పుడు మేము ఎవరికి ఇచ్చుకోవాలంటే ఆ పరిస్థితి వచ్చేసింది నెల్లూరు నగరానికి. కానీ శ్రీధరన్నకైతే నాకు తెలిసి ఆ సమస్య అయితే లేదు. అయినప్పటికీ ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇంత బాగా ముఖ్యంగా శ్రీధరన్న పుట్టినరోజు రోజున ఈరోజు ఈ కమిటీ ఆర్గనైజ్ చేసి అందరూ కూడా కష్టపడే కార్యకర్తలకి ముఖ్యంగా శ్రీధరన్న చెప్పినట్టు ఎవరైనా పార్టీ కానీ ఒక నాయకుడు బాగుండాలి అంటే మొట్టమొదట కార్యకర్త మనకి కష్టపడే కార్యకర్త బాగుండాలి. కార్యకర్తలు కానీ బాగులేకపోతే ఏ పార్టీ, ఎందుకంటే మనం ఏమవుతామా ముఖ్యంగా మేమిద్దరం 2009కి తర్వాత నుంచి చూస్తే జగనన్న పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ అధికారంలోకి వస్తుందా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారా, అసలు మేము ఎమ్మెల్యేలు అవుతామా అన్న ఆలోచన చేయకుండా మాతో పాటు నడిచిన వేలాది వందలాది మంది చాలామంది సోదరులు కానీ సోదరిమణులు కానీ మాతో నడిచారు. వాళ్ళందరూ కూడా ఆ రోజు మాతో నడిచినప్పుడు మేము ఏదో అవుతామనో మేమేదో ఇదవుతామని రాలా. ఒక నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం, రాజశేఖర్ గారి మీద ఉన్న అభిమానంతో పాటు మా మీద కొంత నమ్మకంతో ఈరోజు 10 సంవత్సరాల పాటు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేలు కాకపోయినా 5 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా ప్రతిపక్షంలో ఉన్న 10 సంవత్సరాల పాటు మాతో పాటు అన్ని రకాలుగా కష్టాలలో కేసుల్లో ముఖ్యంగా దాదాపు ఇద్దరికి కూడా ఈ 5 సంవత్సరాలు చేరునాలుగా ఏదో ఉన్నాయి, అన్ని కేసుల్లో కూడా మాతో పాటు ముద్దాయిలుగా ఈరోజు నడవటం జరిగింది. వీళ్ళందరూ ఈరోజు అధికారంలోకి భగవంతుడి దయవల్ల ఈరోజు మేము అందరం బాగున్నాం. ఈరోజు నేను మంత్రిగా, ఈరోజు శ్రీధరన్న మా 2వసారి శాసనసభ్యుడిగా మేము అందరం ఉన్నాము అంటే జగనన్న ఆశీస్సులు ఎంత ఉన్నాయో మీ అందరి కష్టం కూడా అంతే ఉంది, మీ అందరి ఆశీస్సులు అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. ఈరోజు మేము అధికారంలో ఉన్నామన్నా ఈ అధికారం మాకు ఉంది అన్నా కూడా ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులే. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకుని రుణం అయితే తీర్చుకుంటాం. ఎందుకంటే మీ అందరి ఆ ఇది ఖచ్చితంగా మేము అందరం కూడా 10 సంవత్సరాలు ఎన్ని బాధలు పడ్డామో ఎన్ని కష్టాలు పడ్డామో నాకు బాగా తెలుసు. కానీ ప్రతి ఒక్కరిని కూడా గుర్తించుకుంటాం, ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా అండదండలు ఉంటాయి. కొద్దిగా పౌరులు అటు ఇటు అవుతుంది కానీ ఎందుకంటే అందరికీ ఒకేసారి చేయలేని పరిస్థితులు ఉంటాయి. ఈరోజు గుడికి సంబంధించి కూడా ఇందా చెప్పినట్టు మనకి 3 సార్లు మనం ఈ గుడికి కమిటీలు వేసుకునే అవకాశం ఉంటుంది. అంటే దాదాపు 8 మంది వేసుకున్నా ఇంకో 24 మందికి మనం అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది. అలాగే అనేక గుళ్ళు ఉన్నాయి దాదాపు. సో వీళ్ళందరినీ మనం వెంటనే వేసుకోగలిగితే కనీసం 3 సార్లు మనం అందరికీ రాజకీయంగా కమిటీ ప్రతి ఒక్కరికి ఏదో దైవ సన్నిధిలో వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నా సేవ చేయాలని వాళ్ళకి చేసే అవకాశం ఉంటుంది. ఇదే కాక అన్ని రకాలుగా కూడా అండదండలుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే ముఖ్యంగా ఈ కమిటీకి ఒకటే, ఏదైతే ఒక ట్రాన్స్పరెంట్గా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందో ఖర్చుని అనవసరంగా, ఎందుకంటే మనం చేసే ప్రతి ఖర్చు కూడా భగవంతునికి సంబంధించే డబ్బులు,
ఖర్చు దగ్గర నుంచి జాగ్రత్తగా అనవసరంగా లేకుండా కొన్ని లక్షలాది మంది మహిళలు వస్తుంటారు. సో ఇవన్నీ కూడా కమిటీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని, మొన్న జరిగిన దర్గా రొట్ల పండుగ ఏదైతే అధికారులందరూ కూడా ఏ విధంగా కష్టపడి, నాయకులందరూ కూడా పెద్దలందరూ కూడా సమన్వయంతో ఏ విధంగా మనం చేయగలిగామో అదే విధంగా ఈసారి దసరాను కూడా బాగా చేయాలని చెప్పి అన్ని ఎవరికి కూడా ఏ భక్తులకి కూడా అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటే, నాకు చెప్పినట్టు ఈ కమిటీయే మరోసారి వస్తుందని, కానీ దీంట్లో ఇంకొక తేడా ఉంటుందంటే ఇద్దరు జెంట్స్ బయటికి వెళ్ళి ఇద్దరు మహిళలు లోపలికి వస్తారు. ఎందుకంటే 50% కాబట్టి శ్రీధరన్న ఇప్పటికే దాన్ని సరిగ్గా పాటించలా, నలుగురు నేసి ఉండాలా, ఏలా ఇద్దరిని వేసాడు. ఎందుకంటే శ్రీధరానికి ఇబ్బంది లేదు అయినా, ఎందుకంటే సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ మహిళా నాయకురాళ్ళు శ్రీధరానికి ఎప్పుడు బలంగా ఉన్నారు కాబట్టి వచ్చే కమిటీకి అదొకటే ఉంటుంది. అందరికీ కూడా ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నా. రాజేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ఉండాలని, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి జగన్ అన్నకి ధైర్యాన్ని అలాగే ఆశీస్సుల్ని ఇచ్చి ముందుకు సాగే విధంగా మన ముఖ్యమంత్రి జగనన్నకి ఇవ్వాలని చెప్పి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన కార్యకర్తలు నాయకులకి పెద్దలకు భక్తులకు నెల్లూరు నగర ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరోసారి శ్రీధరన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. సంతోషం మంత్రి గారు.